नमस्ते मैसेल्फ सरसिजा वेलकम टू मैत्री न्यूज मुंदुगा हेडलाइंस मोगिन एन्निकल नगारा नवंबर 30न पोलिंग डिसेंबर 3न काउंटिंग शेड्यूल प्रकटिंचिन केंद्र एन्निकल कमीशन ప్రచారంలో దూసుకుపోతున్న కొత్త జయపాల్ రెడ్డి వాకర్స్ను కలుస్తూ మద్దతు కోరుతున్న కాంగ్రెస్ నాయకులు ప్రారంభమైన కిసాన్ గ్రామీణ మేళా హాజరైన ఎంఎస్పి కమిటీ ప్రతినిధులు ఇక వార్తలను వివరాలు ఎట్టకేలకు ఎన్నికల నగారా మోగింది ఐదు రాష్ట్రాల షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల కమిషన్ ఇందులో భాగంగా తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు సిఈసి రాజీవ్ కుమార్ నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై 10 వరకు నామినేషన్ల స్వీకరణ 13న పరిశీలన 15 వరకు విత్డ్రాయల్స్ కోసం గడువు విధించింది ఎన్నికల కమిషన్ నవంబర్ 30న పోలింగ్ డిసెంబర్ 3న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు డిసెంబర్ 5వ తేదీన ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను పూర్తి కానున్నట్లు ప్రకటించింది దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ని విడుదల చేసింది సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సిఈసి రాజీవ్ కుమార్ న్యూ ఢిల్లీలోని నిర్వచన్ సదన్లో మీడియాకు వివరాలను వెల్లడించారు మిజోరాం ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఈ ఐదు రాష్ట్రాల్లోని 679 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 16 కోట్లకు పైగా ఓటర్లు ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు ఇందులో 60 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్నారని సిఈసి ప్రకటించారు We now will come to the schedule which you are awaiting state by state and now to start with from the Mizoram the date of poll will be 7th November and date of counting would be 3rd which is common of course for all the states and elections in all these states would be completed by 5th of December so date of poll is 7th November similarly in case of Chhattisgarh the elections would be in two phase the date of poll would be 7th November and 17th November the nominations after Mizoram in the for the first phase of the Chhattisgarh would happen on 20th the 13th and the last date would be 20th date of poll being 7th November and for phase 2 17th November in Madhya Pradesh this coincides with the second phase of Chhattisgarh and date of poll would be 7th November so first Mizoram and the first phase of Chhattisgarh then second phase of Chhattisgarh and one phase in Madhya Pradesh thereafter Rajasthan where the date of poll will be 23rd November in one phase entirely in Rajasthan the date of issue of gazette notification would be 30th October and date of counting for everyone being 3rd of December Telangana would go last to the poll and date of poll is 30th November with the date of issue of gazette notification being 3rd of November and the entire election process would be complete by 5th of December తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి తెలంగాణలో 3.17 కోట్ల మందిలో 1.58 కోట్ల మంది పురుషులు 1.58 కోట్ల మంది మహిళలు ఉండగా మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకునేవారు 8.11 లక్షల మంది ఉన్నారు
నవంబర్ 3న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఎన్నికల కమిషన్. 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 13న నామినేషన్ పత్రాల స్క్రూటీని, 15 వరకు విత్డ్రాయల్ కోసం గడువును విధించింది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. డిసెంబర్ 5వ తేదీన 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 ఎస్సీ రిజర్వేషన్ కాగా 10 జనరల్ స్థానాలు ఉన్నాయి. కొరుట్ల నియోజకవర్గంలో 236772 మంది ఓటర్లు, జగిత్యాలలో 226679, ధర్మపురిలో 224724, రామగుండంలో 215186, మంతినిలో 230461, పెద్దపల్లిలో 249594, కరీంనగర్లో 342014, చొప్పదండిలో 229538, వేములవాడలో 218221, సిరిసిల్లలో 246904, మానకొండూరులో 218541, హుజరాబాద్లో 244677, హుస్నాబాద్ నియోజకవర్గంలో 236789 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో రామగుండం, కరీంనగర్ మినహా 11 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఉదయం ప్రచారం నిర్వహించిన ఆయన 6 గ్యారంటీ హామీలను వాకర్స్కు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. మహాలక్ష్మి, గృహలక్ష్మి, యువ వికాసం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత గ్యారంటీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగారు కొత్త జయపాల్ రెడ్డి. ఈ సందర్భంగా వాకర్స్ కొత్త జయపాల్ రెడ్డికి తమ మద్దతును ప్రకటించారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ ను కలిసి ప్రచారం చేశారు కాంగ్రెస్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి. వివిధ వర్గాలను కలుసుకుని 6 గ్యారంటీ స్కీమ్ల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. కరీంనగర్ కు కొత్త నాయకత్వం కావాలని, అందుకే తనను మద్దతుగా నిలపాలని కోరారు. లేజర్ షో, డ్రోన్ షో లాంటి అడ్వర్టైజ్మెంట్లు తప్ప గంగుల కమలాకర్ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉంటే లేజర్ షోలతో మంత్రి పబ్లిసిటీ చేసుకుంటున్నారన్నారు. కనీస అవసరాలు లేక వాకర్స్ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే మంత్రి గంగుల మాత్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గంగుల కమలాకర్ ఇనాగ్రేషన్ మినిస్టర్ అంటూ ఎద్దేవా చేశారు కొత్త జయపాల్ రెడ్డి. ప్రచారంలో తనకు విశేష స్పందన లభిస్తుందని, బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. మంత్రి గంగుల కమలాకర్ కు ఓడిపోతామనే భయం పట్టుకుందని, అందుకే డ్రోన్ షోలు, లేజర్ షోలతో మైలేజ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్ కలగన్నాశవో మా జైపోలన్న చెనవు గుండలో నిలిసిన నేతవో, కొలి కడుపుల పిడికెడు అన్నమువో మా జైపోలన్న నీడై కోసే సల్లని ఎన్నెలవో, జెండలతో బారులు తీరినమో, నీ గెలుపులో మేమంతా తోడై ఉంటామో. ఈరోజు అంబేద్కర్ స్టేడియంకు రావడం జరిగింది. వచ్చిన ప్రతి వాకర్ను ఓటరు ఓటు అడుగుతుంటే వాళ్ళు సానుకూలంగా, పూర్తి స్థాయిలో సానుకూలంగా చెప్పడం జరుగుతుంది. అట్లే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మంత్రి లేజర్ షోలు, కళోత్సవాలు, డ్రోన్ షోల పేరు మీద న్యూసెన్స్ వచ్చి ఆయన షో పుటప్ చేసుకోవాలని చూస్తుంది తప్ప, ఇక్కడ వాకర్స్కి ఏం కావాలి? ఎస్ఆర్ నిన్న ఎస్ఆర్ఆర్ కాలేజీకి వెళ్ళాను, అక్కడ టాయిలెట్స్ లేవనే కనీస జ్ఞానం లేకుండా తను ఉన్నారు. ఇక్కడ ఇక్కడ ఏం అభివృద్ధి చేద్దాం, స్టేడియంలను, వాకర్స్కి ఏం కావాలి, ఇవి చేద్దామనేది లేదు. ఆయన సొంత ఎజెండా మీద, ఆయన అడ్వర్టైజ్మెంట్ కొరకే ఈ కళోత్సవాలు కానీ, లేజర్ షోలు కానీ, మీకు ఏం జరిపినా డ్రోన్ షోలు కానీ,
నిన్న డ్రోన్ షో జరిపితే ఇద్దరు మృతి చెందారు. కనీసం బుద్ధి లేకుండా ఈ డ్రోన్ ఇవన్నీ ఈయన షోపట పూర్వకం ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వస్తుందనే ఉద్దేశం కొద్దీ నందుల కమలాకర్ గారు ఓపెనింగ్ చేస్తున్నారు. ఆయన పేరు అందుకే ఇనాగ్రేషన్ మినిస్టర్ అని పెట్టడం జరిగింది. కనుక ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను దృష్టి పెట్టండి. యువకులకు ఏం కావాలి, నిరుద్యోగులకు ఏం కావాలి, వృద్ధులకు ఏం కావాలి, వీటి మీద దృష్టి పెట్టి ఇవి సాధించాలి తప్ప ఎట్లా నేను ఓడిపోతా కదా అని చెప్పి ఈలోపు షోపట చేసుకుందామనే ఉద్దేశం కొద్దీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. కనుక వీళ్ళందరికీ అంబేద్కర్ స్టేడియంలో ఉన్న ప్రతి వాకరంద అసోసియేషన్ అందరికీ చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నది ఒకటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. 6 గ్యారంటీ పథకాలు ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. తప్పకుండా వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు. స్పందించినందుకు నా ధన్యవాదాలు. కరీంనగర్ ప్రజలకు ఆహ్లాద వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు నగర మేయర్ సునీల్ రావు. నగరంలోని 11వ డివిజన్ న్యూ శ్రీనగర్ కాలనీలో ఉదయం పార్కును మున్సిపల్ కమిషనర్ భువనగిరి శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్నలతో కలిసి ప్రారంభించారు. అనంతరం పార్క్ ఫౌంటైన్ను పరిశీలించారు. సుమారు 64 లక్షల రూపాయలతో పార్క్ నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాలనీ వాసులు మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్నలను శాలువాలతో సత్కరించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ ను అందజేశారు. మంత్రి గంగుల కమలాకర్ సూచనల మేరకు గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ ను అందజేశామని చెప్పారు. నగరంలో ముఖ్యమైన ప్రాంతాలైన అంబేద్కర్ స్టేడియం, ఎస్ఆర్ఆర్ కాలేజ్, హౌసింగ్ బోర్డు, శాతవాహన యూనివర్సిటీ లాంటి ప్రాంతాలలో రోడ్లను సుందరంగా తీర్చిదిద్దామని చెప్పారు. కార్యక్రమాల విధంగా ప్రజల ఆరోగ్య సంరక్షణకు, వృద్ధుల యొక్క సంరక్షణ కోసం పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పడిస్తున్నాం. కాబట్టి నగర ప్రజలు మేము చేసిన ఈ సౌకర్యాలు పూర్తిస్థాయిలో మరి వాళ్ళు చూస్తూ ఉన్నారు. మరి మమ్మల్ని కూడా అభినందిస్తూ ఉన్నారు. ఏ విధంగా కరీంనగర్ నగరం మారింది, ఏ విధంగా రోడ్లు మారినాయి, ఏ విధంగా డ్రైనేజ్ సిస్టమ్ మారింది, ఏ విధంగా లైటింగ్ మారింది, ఏ విధంగా శానిటేషన్ విధానం మారింది, వాటర్ సప్లై మారింది, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ప్రజల ముందు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరినీ నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను, చేతులు జోడించి కోరుతా ఉన్నాను. మీ ఆశీర్వాదించండి. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా గంగుల కమలాకర్ గారికి 4వ సారి శాసనసభ్యునిగా మంచి మెజార్టీతో గెలిచే విధంగా ఆశీర్వదించాలని చెప్పేసి అని కారు గుర్తు కొట్టేసి మీ యొక్క ఆశీర్వాదం తెలపాలని చెప్పేసి కోరుకున్నాను. ఎందుకంటే అభివృద్ధి చేసే వాళ్ళకు మనం సహకరించినట్టయితే ఇంకా అభివృద్ధి అనేది ఇంకా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అభివృద్ధి గురించి ఆలోచన లేని వాళ్ళు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లోని మానసిక వికలాంగుల పాఠశాలకు 20,000 రూపాయలు విలువ చేసే సౌండ్ సిస్టమ్ను అందజేశారు. వృత్తి విద్యా కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్, చైతన్య క్లబ్ ప్రతినిధులు విద్యార్థులకు ఉపయోగపడే సౌండ్ సిస్టమ్ను అందించారు. అనంతరం పాఠశాల టీచర్లు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్ మండ వెంకట రమణారెడ్డి, జెడ్సీ మంద విష్ణువర్ధన్ రెడ్డి, క్లబ్ ప్రెసిడెంట్ ఏనుకొండ అశోక్ రెడ్డి, సెక్రటరీ వడాల మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్ బొబ్బల కమలాకర్ రెడ్డి, క్లబ్ సభ్యులు పల్లె సురేందర్ రెడ్డి, సంఘసాని మారుతిరెడ్డి, అడిచర్ల శ్రీనివాస్, పాఠశాల ప్రిన్సిపల్ వాల రోజా, వార్డెన్ వలస రమేష్, డాన్స్ మాస్టర్ ధర్మేంద్ర పాల్గొన్నారు. ఈ విషయం ఈ స్కూల్లో ఒక చిన్న వార్డెడ్ అనేది చెప్పి తెలియడం వెంబడే ఏంటంటే స్కూల్ మన స్కూల్ పిల్లలకు వెంబడే మన క్లబ్ వాళ్ళందరూ ఏంటంటే ఆదర్శంగా తీసుకుని ఒక 18,000 వర్త్ ఈరోజు మనకు ఇక్కడ ఈ స్కూల్కు సబ్మిట్ చేయడం జరుగుతుంది. స్కూల్లో పిల్లలు ఏంటంటే ఎవరి ఇంట్లో అయినా ఎవరి ఇంట్లో అయినా ఇటువంటి వాళ్ళు ఉండొచ్చు. మనం ఏంటంటే వీళ్ళు దేవుళ్ళతో సమానం చూసుకోవాలి. ఎవరి అదృష్టాన్ని ఎవరు కాదనలేదు కాబట్టి తప్పకుండా మీ స్కూల్కి ఏ విషయం ఉన్నా ఏ అవసరం ఉన్నా మన లైన్స్ క్లబ్ వాళ్ళు చెప్పండి. మా జిల్లా తరఫున ఇటువంటి వాళ్ళు ఏంటంటే మన చైతన్య క్లబ్ వాళ్ళు కూడా ఏ అవసరం ఏ స్కూల్ అయినా మేము సహాయం చేసినా తప్పకుండా ఉన్నాం. తప్పకుండా ఎవరు పేదవారు కాదు, ఎవరు ఉన్నతమైన స్థాయిలో లేరు కాబట్టి దేవుని దయవల్ల మేము ఆరోగ్యంగానే ఉన్నాం. అన్ని రకాల సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి చైతన్య క్లబ్ క్లబ్ వారు మాకు ఇట్లాంటి 18,000 విలువగల సౌండ్ సిస్టమ్ మాకు అందజేసినారు కాబట్టి వారికి మా స్కూల్ తరఫున చాలా ధన్యవాదాలు. మా పాఠశాలకు వచ్చి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చూసి మాకు ఇవ్వడమే కాకుండా మా సంస్థను మీరు దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు రాగలరని కోరుతున్నాను. కరీంనగర్లో ఏర్పాటు చేసిన కిసాన్ గ్రామీణ మేళాకు మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ ఎంఎస్పీ సభ్యులు పాషా పటేల్, వినోద్ ఆనంద్ తో పాటు శాస్త్రవేత్తలు, ఇతర వ్యవసాయ నిష్ణాతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 100కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. వ్యవసాయ ఉత్పత్తులు, ఆర్థిక అభివృద్ధి, ఇతర అంశాలపైన రైతులకు అవగాహన కల్పించారు. కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న కిసాన్ గ్రామీణ మేళాకు మంచి స్పందన వచ్చింది.
ఉత్తర తెలంగాణలోని ఆయా ప్రాంతాల నుండి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరాగా పలు రాష్ట్రాల నుండి ఆయా రంగాల నిపుణులు హాజరై కీలక సూచనలు చేసి ప్రోత్సహించారు. పోల్సాని సుగుణాకర్రావు ఆధ్వర్యంలో వ్యవసాయంపై సదస్సు నిర్వహించారు. మన ఉత్తర తెలంగాణలో తెలంగాణలోనే గతంలో ప్రభుత్వాలు ఇటువంటి మేళాలు నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. రాష్ట్ర ప్రభుత్వం వాటి గురించి ఆలోచించలేదు. ఏమున్నా ఎలా ఓట్లు పొందాలా, ఎలా డబ్బులు ఇవ్వాలా, ఎలా తాత్కాలిక లబ్ధి చేకూర్చుకుంటూ ఆకర్షించుకోవాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ మేము ఒక కిసాన్ జాగరణ అనే సంస్థ ద్వారా రైతు సమగ్ర అభివృద్ధి కొరకు, రైతు పూర్తిగా అభివృద్ధి చెందాలా, రైతు ఇతరుల పైన ఆధారపడకూడదు, రైతు అంటే దానం ఇచ్చేవాడు స్వీకరించేవాడు కాదు, మరి అలాంటి ఒక స్వావలంబనతో రైతు తనంతట తానుగా బతికే విధంగా మరి కొత్త శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేర్చాలనే సంకల్పంతో మరి గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇంత పెద్ద ఎత్తున కిసాన్ గ్రామీణ మేళాలు ఇచ్చారు. అనేక మంది ప్రదర్శనశాలలు ఏర్పాటు చేశారు. 100కు పైగా స్టాల్స్ వచ్చాయి. ఇక్కడ మేము ఊహించిన దానికంటే దీనికి ఎక్కువగా రెస్పాన్స్ వచ్చింది. రైతులు కూడా వాలంటీర్ వాళ్ళు వాలంటీర్గా వస్తున్నారు, మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. వచ్చిన ప్రతి రైతు కూడా భోజనం పెట్టి పంపిస్తున్నాం మేము. మరి అందరినీ కూడా అతిథుల్లాగా మేము స్వీకరిస్తున్నాం. అలాగే ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి మన తెలంగాణ నుంచి వెళ్ళి కాక ఆంధ్ర, మహారాష్ట్ర, అలాగే కర్ణాటక, తమిళనాడు నుంచి వెళ్ళి కూడా అనేక మంది కంపెనీస్ వచ్చారు. వాళ్ళందరినీ కూడా మంచి ఏర్పాట్లు చేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేస్తున్నాం. కిసాన్ గ్రామీణ మేళా 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తొలి రోజు ఎస్ఎస్పీ సభ్యులు పాషా పటేల్, వినోద్ ఆనంద్ తో పాటు కరీంనగర్ డైరీ చైర్మన్ చెల్మడల రాజేశ్వరరావు ఇతర వక్తలు హాజరయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్థిక లాభాలు, ఉత్పత్తులు, అధిక దిగుబడులపై రైతులకు వివరించారు. ఆప్కా ఈల్డ్ బడానే కే లియే, ఆప్కా ఉత్పాదన్ బడానే కే లియే క్యా కర్నా చాహియే వో పూరా యే 125 జో యహాన్ పే స్టాల్ హై, 125 స్టాల్ కే మాధ్యమ్ సే కరీంనగర్ కే కిసానోం కో ఖేతీ కర్నే కే లియే ఆసాన్ యా సీడ్ హో యా ఫర్టిలైజర్ హో యా మషనరీ హో ఇస్కీ పహచాన్ కరా కే దేనే కా కామ్ ఇన్హోనే కియా హై. యే సిర్ఫ్ యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిసానోం కో నహీ దేతే బల్కే కిసాన్ కీ ఖేతీ ఫాయదే మే ఆనే కే లియే క్యా కర్నా చాహియే ఇస్కే లియే ఇన్హోనే బహుత్ కామ్ కియా హై కిసాన్ మోర్చా కే మాధ్యమ్ సే. మే సుగుణాకర్రావు కో శుభేచ్ఛా దేతా హూం కి యే డిస్ట్రిక్ట్ మే కరీంనగర్ డిస్ట్రిక్ట్ మే షాయద్ పహలీ బార్ ఐసా అచ్చా యే సమ్మేళన్ హో రహా హై. మే సుగుణాకర్రావు కో శుభేచ్ఛా దేతా హూం కి అగలే సాల్ ఇస్సే ఔర్ బడా పూరే దేశ్ ఔర్ దునియా కే మషనరీ కో లాకే, సీడ్ కో లాకే, టెక్నాలజీ కో లాకే యహాన్ కే కిసానో కో ఉన్నత్ కర్నే కా కామ్ కరేంగే ఐసే మేరీ ఉన్కీ శుభేచ్ఛా హై. సుగుణాకర్రావు జీ, इसके साथ में मैं कहूँगा कि जो हमारे विजनरी प्रधानमंत्री जी हैं उनके भी सपनों को पूरा करने के लिए ये पूरे तन मन धन से लगे हुए हैं और अपने ज़िले में खास करके करीमनगर और जो पूरा तेलंगाना और आंध्र प्रदेश का क्षेत्र है यहाँ पे हमारे जो रायतू बंधु हैं वो कैसे आगे बढ़ें इसके लिए अपना सहयोग हमेशा से कर रहे हैं और करते रहेंगे. हम सब लोग इनके साथ हैं, पूरा देश इनके साथ है, प्रधानमंत्री जी की कमेटी भी आपके साथ है और आपके माध्यम से हम लोग जो कर पाए यहाँ, जो जिस प्रकार की जो भी वार्ता आप रखेंगे और जब बातचीत करेंगे वो ऊपर तक पहुँचाने का भी काम हम लोग आपके आज जो ये मेला आपने इतना विशाल किया है ये कोई छोटी मोटी चीज़ नहीं है. आपके और आपके टीम को, सुगुणाकर्रावु जी की टीम को बहुत बहुत बधाई हो इसके लिए और आप सब पत्रकार बंधुओं को बहुत बहुत बधाई हो कि आपने किसानों की बात आगे पहुंचाने के लिए, किसानों की बात ये टेक्नोलॉजी आपके माध्यम से कैसे दूर सुदूर जो 70% करीमनगर जिले में ग्रामीण है. పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మేళాలో ఆయా కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్లు రైతులను ఆకట్టుకుంటున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన సుమారు 100కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేసి వాటి వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు కంపెనీల ప్రతినిధులు. ఆధునిక యంత్రాలు, ప్రభుత్వ రాయితీలు, వినియోగం తదితర అంశాలను తెలుసుకుంటున్నారు. నిన్న రాత్రి కరీంనగర్లో డ్రోన్ షో చూసి ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా బైపాస్ రోడ్డులో ప్రమాదానికి గురై మృతి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు జ్యోతి, విద్యార్థి సౌజన్య కుటుంబ సభ్యులను పరామర్శించారు కాంగ్రెస్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు, వారికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. డ్రోన్ షో వల్ల 2 ప్రాణాలు బలయ్యాయన్నారు. కొత్త జయపాల్ రెడ్డి వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలున్నారు.
కరీంనగర్ మంగమ్మతోట కార్యాలయంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెగువీర 56వ వర్ధంతి నిర్వహించారు. చెగువీర చిత్రపటానికి ఆయా సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు తిరుపతి శ్రీకాంత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తు చేశారు. సామ్రాజ్యవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి పెట్టుబడిదారీ వ్యవస్థపైన వీరోచితమైన పోరాటం చేసిన గొప్ప పోరాట యోధులు చెగువీర అని కొనియాడారు. చెగువీర ఉద్యమ స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సాయుధ ఉద్యమమే మార్గమని నమ్మి ఉద్యమాలు నడిపిన విప్లవకారుడు చెగువీర అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి నరేష్ పటేల్, నాయకులు నవీన్, గోపీధార, తిరుపతి రాజేందర్, రాజ్ కుమార్, హరీష్, అద్వేష్ పాల్గొన్నారు. అర్జెంటెన్మెకులో 1928లో జన్మించి నాడు సామ్రాజ్యవాదుల గుండెల్లో ఒక రైలులాగా పరిగెత్తి పోరాడిన గొప్ప పోరాట యోధుడు చెగువీర. నాడు చెగువీర బొలియా లాంటి దేశాలపై ఒక బైక్ యాత్ర చేసి నిరుపేదలైన అస్తమ వ్యాధిగ్రస్తుల స్థితిగతులపై అధ్యయనం చేసి నాడు ఒక డాక్టర్గా ఉండి అస్తమ వ్యాధిగ్రస్తులకు ఉచిత మందులు ఇచ్చి ప్రాణాలు కాపాడిన గొప్ప పోరాట యోధుడు చెగువీర. అలాగే చెగువీర ఒక మంత్రి పదవి బాధ్యత నిర్వహిస్తున్న తరుణంలో కూడా ఒక హమాలి కార్మికునిలాగా పనిచేసి నేటి కార్మికులకు సైతం కూడా ఆయన స్ఫూర్తి తీసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. ఎందుకంటే చెగువీర ఆనాడు తీవ్ర క్యూబాలో ఒక మంచి స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప పోరాట యోధుడు. నేడు క్యూబాను ఒక టెర్రరిస్ట్ దేశంగా జాబితాలో చేర్చాలని అమెరికా చేర్చించడం చాలా సిగ్గుచేటు. దానికి తీవ్రంగా ఈరోజు మేము ఖండిస్తున్నాము. నేటి తరం యువత కూడా చెగువీర స్ఫూర్తితోటి ఉద్యోగ ఉపాధి సాధనకై పోరాటాలకు ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. కరీంనగర్లోని రేకుర్తిలో నూతనంగా ఎంపికైన కురుమ నూతన కార్యవర్గాన్ని పలువురు కులపెద్దలు సత్కరించారు. అధ్యక్షులుగా పుల్ల మహేశం, ఉపాధ్యక్షులుగా బొప్పనపల్లి హనుమయ్య, ప్రధాన కార్యదర్శిగా గుంట సుధాకర్, సంయుక్త కార్యదర్శిగా కచ్చు తిరుపతి, కోశాధికారిగా గుంటి నర్సయ్యలు ఎంపికయ్యారు. ముఖ్య అతిథులుగా జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు మీస బీరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి ఐలయ్య హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పలువురు నాయకులు నూతన కార్యవర్గాన్ని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు చిగుర్ల శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు కర్రే అనిల్ కుమార్, కుర్మ సంఘం మండల అధ్యక్షులు పెద్ది విక్రమ్, సంఘ నాయకులు పాల్గొన్నారు. ఏ చిన్న విషయంలో మాకు ఏదైనా సలహా రూపంలో మాకు ఎప్పటికీ అందుకోవాలని కోరుకుంటున్నాం. ఈ సదుద్దేశంతో ఏర్పడినటువంటి 9 మందితో ఏర్పడిన కార్యవర్గము మరొక సంవత్సరం లోపల ఒక 50 మంది. చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని ఏకపక్షంగా ఎంపిక చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలువురు బీఎస్పీకి రాజీనామా చేశారు. కరీంనగర్ చొప్పదండి నియోజకవర్గాల ఇన్ఛార్జ్ నల్లా రాజేందర్తో పాటు మరో నాయకురాలు బాత్కూరి కాంత రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో వారు మీడియాకు ఇందుకు సంబంధించిన కారణాలను వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రకటించిన 20 నియోజకవర్గాలలో 19 స్వేరు నెట్వర్క్కు ఏకపక్షంగా టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. చొప్పదండి నియోజకవర్గంలో ప్రజలతో సంబంధాలు, రాజకీయ అనుభవం లేని కొంకటి శేఖర్కు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అందరూ ఆశావాహులం అందరం ఉన్నాం కాబట్టి మరి ఎవరు తెలియకుండా ఏకపక్షంగా చేసారు. వారు ప్రకటించిన క్యాండిడేటు కనీసం ఈరోజు స్టేట్ కమిటీ ఒక ప్రోగ్రామ్ ఇచ్చింది. హైదరాబాద్లో కాళేశ్వరం గారి మహనీయుని వర్ధాంతి కానీ కనీసం ఇక్కడికి వెళ్ళి చొప్పని ఒక 15 బండ్లు కూడా పెట్టలేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. గత సెస్ ఎలక్షన్లో వాళ్ళు వాళ్ళ గ్రామంలో 75-80 ఓట్లు ఉంటే కనీసం 10 ఓట్లు కూడా తీసుకురాని వ్యక్తికి ఎట్లా మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగలరు? ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగలరు ఇద్దాం అనుకున్నప్పుడు మరి మా అందరితోటి సీనియర్లు ఉన్నాం, లాస్ట్ టర్మ్ పోటీ చేసిన వాళ్ళు, మనము మన జాతీయ అధ్యక్షులు మహిళ కాబట్టి మరి ఒక మహిళ కూడా ఈమె దరఖాస్తు చేసుకుంది ఖాతా గారు, మరి వారిని కూడా పరిగణలోకి తీసుకోకుండా కొంతమంది నియోజకవర్గ స్థాయి నాయకులు సార్ను మన ఇది ప్రభావితం చేసి వాళ్ళ చెప్పడం వల్ల కేటాయించడం జరిగింది. ఈ అలాగే చొప్పండి నియోజకవర్గంలో మా 119 నియోజకవర్గంలో చొప్పండి నియోజకవర్గం మా పార్టీ ఇచ్చిన టాస్క్ను మేము పూర్తి చేసి 1 పరిస్థితిలో ఉన్నాము. కానీ చొప్పదండిలో టీఆర్ఎస్కు వీళ్ళు ఈ అభ్యర్థిని ప్రకటించి వారి గెలుపు కోసం లైన్ క్లియర్ చేసింది అని చెప్పేసి మేము మీకు అందరికి తెలియజేసుకుంటున్నాం. ఆశావాదుల్లో ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారు? దరఖాస్తులు చేసుకున్న వారిని కూర్చోబెట్టి ఈ మండల కమిటీలను, సెక్టార్ కమిటీలను, మళ్ళీ తర్వాత అసెంబ్లీ కమిటీ, జిల్లా కమిటీని కూర్చోబెట్టిన తర్వాత నిర్ణయాధికారం తీసుకుంటే బాగుండు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనేది నా ఆవేదన. మేము ఒక జడ్పిటీసీలో పోటీగా ఉన్నోళ్ళము,
తర్వాత గెలుపు ఓటములు సెకండరీ ఎలక్షన్ ఈసీ కమిషన్ ఎట్లా ఉంటుందని అది దగ్గరుండి చూసిన వాళ్ళం కాబట్టి ఒక సర్పంచ్గా పోటీ చేసిన వాళ్ళము కనీసం వార్డ్ మెంబర్కి కూడా పోటీ చేయలేనటువంటి నీ స్వేరో నెట్వర్క్లో ఉండే కొంకట్ శేఖర్కి మీరు ఏ విధంగా టికెట్ ఇచ్చిండ్రు అనేది నేను దాన్ని ముక్కుసూటిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని అడగగలుగుతున్నా. బీసీ సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముట్టడికి ప్రయత్నించిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేశారు పోలీసులు. పెంచిన మెస్ ఛార్జీలను వెంటనే అమలు చేయాలని, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ మంత్రి ఇంటి వద్దకు ఆందోళనకు రాగా వారికి పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కంపెల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు తిప్పారపు రోహిత్, జిల్లా సహాయ కార్యదర్శి వినయ్ సాగర్, జిల్లా కమిటీ సభ్యులు శివకుమార్, రత్నం సురేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదు. ఈరోజు ఏదైతే పరిస్థితి సారక్షిప్ ఉన్నాయో 5100 కోట్లు విద్య లేకుండా విద్యార్థులు నష్టపరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు ఏదైతే గంగుల కమలాకర్ ఉన్నాడో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే ఆర్భాటంగా ఈరోజు గురుకులాలు సందర్భాలు లేవు, కనీసం భాషలు లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదే. ఈరోజు క్యాంపు కార్యాలయాల మీద ఉన్న చెడ్డ, కరీంనగర్ ఉన్న హాస్టల్ మీద లేదు, గురుకులాలు ఏర్పాటు చేయట్లేదు, సంత భవనం లేవు. ఈరోజు ఏదైతే గంగుల కమలాకర్ ఉన్నాడో సంత నియోజకవర్గం బీసీ సంక్షేమ మంత్రి ఉన్నాడో కనీసం కరీంనగర్ జిల్లాలో సంత భవనం లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ఉన్నది. ఈ నెల 29-30 తేదీలలో హైదరాబాద్లో జరగనున్న అఖిల భారత యువజన సమాఖ్య రెండవ సభలను విజయవంతం చేయాలని కోరారు ఏఐవైఎఫ్ ప్రతినిధులు. కరీంనగర్లోని టవర్ సర్కిల్లో ఆ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భువనగిరి మహీందర్, బ్రాహ్మణపల్లి యుగంధర్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ చేంచేల మురళి, కొంకటి ప్రశాంత్ ప్రతినిధులు పాల్గొన్నారు. భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర రెండో మహాసభలు 29-30 నాడు హైదరాబాద్ లో జరుగుతూ ఉన్నాయి. దీనికి కరీంనగర్ జిల్లా నుంచి నిరుద్యోగ యువకులు వేలాది మందిగా తరలి రావాలని చెప్పి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి టవర్ సర్కిల్లో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యలు ఇంకా ఎక్కువైతే తప్ప తక్కువైతే కాలేదు. ఇంటికో ఉద్యోగం అన్నటువంటి కేసీఆర్ కానీ వాళ్ళు ఇంటికే ఉద్యోగాలు చేసుకుంటే తప్ప నిరుద్యోగి మొత్తం ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. కనీసం ఇప్పటికైనా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన 75 ప్రముఖులకు అవార్డులు అందజేశారు సద్భావన ఫోరం ప్రతినిధులు. సామాజిక సేవ, వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న వారికి ప్రతి ఏటా అవార్డులు అందజేస్తున్నట్లు వారు తెలిపారు. 5 ఏళ్లుగా ఈ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులను కార్పొరేటర్ దిండిగాల మహేష్ అభినందించారు. కరీంనగర్ ఫిలిం భవన్లో సద్భావన ఫోరం 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆత్మీయ సద్భావన స్ఫూర్తి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా కార్పొరేటర్ దిండిగాల మహేష్, సద్భావన ఫోరం ప్రతినిధులు ఖైరుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన 75 ప్రముఖులను శాలువాతో పాటు జ్ఞాపిక అందజేసి అవార్డును ప్రదానం చేశారు. అందరి ఆశీర్వాదంతో 5 వసంతాలు పూర్తి చేసుకున్నామని కార్పొరేటర్ దిండిగాల మహేష్ అన్నారు. సేవలు అందించిన మేధావులను సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. కరోనాలో సేవలు అందించిన వారిని గుర్తించి సత్కరించామని తెలిపారు. ప్రతి ఏటా సద్భావన ఫోరం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని జాతీయ అవార్డు గ్రహీత కిరణ్, విద్యావేత్త రాజేశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమంలో శివాని విద్యా సంస్థల చైర్మన్ సతీష్, అనంతాచారి, నరీన్ కాంత్, రాజేశ్వర్, కిరణ్, మాజిద్, యూసఫ్ పాల్గొన్నారు. ఆ సంవత్సరంలో కరోనాలో ఎంతో మంది తిండి లేకుండా బయటికి రాకుండా
బాధపడు కేంద్రం ఎవరైతే సమాజం కోసం కష్టపడుతున్నారో వాళ్ళని గుర్తించి మా చిరు కారణంగా వాళ్ళు శాలలో సత్కరిస్తాం అలా ఈ రోజు వరకు నడుస్తుందంటే మా అందరి యూనిటీ అంటే చిన్న విషయం కాదు మిమ్మల్ని మేము ఎలా గుర్తించి మేము చేస్తున్నామంటే మేమే అదృష్టంగా భావిస్తున్నాం నిష్ణాతులైనటువంటి ప్రముఖులను గుర్తించుకొని ఈరోజు మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా ఈరోజు దాదాపు 76 మందిని మరి సద్భావన ఆత్మీయ స్ఫూర్తి అవార్డుతో సత్కరించుకోవడం జరుగుతుంది గత 5 సంవత్సరాల కాలం నుండి సీనియర్ సిటిజన్స్ని వివిధ రంగాలలో పనిచేస్తున్న వాళ్ళని సన్మానించుకున్నాం అదే రంగంలో మరి ఈ సంవత్సరం కూడా 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అనేక రంగాలలో సేవ చేస్తున్నటువంటి వారిని కూడా మేము ఆత్మీయ సద్భావన స్ఫూర్తి అవార్డుతో సత్కరించుకుంటున్నాం ఇలాగే సామాజిక కార్యక్రమాలతో సద్భావన ఫోరం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది ఇంకా భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరి లోపల ఉన్నటువంటి వాళ్ళ నిష్ణాతులను మనము బయటికి తీసి వాళ్ళ 76 మందికి ఆయా రంగాల లోపల కృషి చేసినటువంటి వారికి సద్భావన ఫోరం ఆధ్వర్యం లోపల స్ఫూర్తి ప్రదానం సంబంధించినటువంటి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది సో దాంట్లో భాగంగా ఆయా రంగాల లోపల విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వారికి ఈ యొక్క అవార్డులు ప్రదానం చేయడం వల్ల వాళ్ళు రానున్నటువంటి రోజుల లోపల ఈ స్ఫూర్తితోటి ఇంకా కొంత మరి వాళ్ళు వారి యొక్క కార్యక్రమాన్ని ముందుకు చేయటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇంకా రానున్నటువంటి రోజుల లోపల కూడా వివిధ రంగాలైనటువంటి వారిని మరి మేము ఎంపిక చేసి రానున్నటువంటి సంవత్సరం లోపల కూడా ఇంకా ఇంతకంటే ఎక్కువ మందికి మరి ఈ అవార్డులు ప్రదానం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం దళిత బంధు స్కీమ్ రావడం లేదని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు దళితులు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లిలో పంచాయతీ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు గ్రామంలో కేవలం అధికార పార్టీకి చెందిన వారికే ఇచ్చారని నిరుపేదలకు పథకం అందలేదని మహిళలు యువకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా అర్హులను గుర్తించి దళిత బంధు అమలు చేయాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు దళిత ముఖ్యమంత్రి చేయలేదు ఇప్పుడు ఒక కొత్త స్కీమ్ ఓట్లు పొందేందుకు వాళ్ళు రాజులు కావాలి మేము బినాములు కావాలని మేము అర్హత తినే పరిస్థితులు ఉన్నామయ్యా మాకు వెంటనే ప్రతి ఒక్క కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలి దళిత బంధు ఇవ్వకుంటే మేము ఎక్కడికైనా పోరాడతాం ప్రాణాలకైనా తెగిస్తాం ఈ రోజు మాకు ఎంపీడీఓ కానీ కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ రైతులకు దళిత బంధు అని స్కీమ్ పెట్టినావు ఉండి వచ్చినావు ఎమ్మెల్యేతో మాట్లాడతాండి సమస్యలు చెప్పుకుంటే మీరే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ చౌరస్తాలో రైతులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంటలకు సక్రమంగా నీరు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయని చెప్పారు 3 రోజుల నుండి వ్యవసాయ బావులకు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారని వాపోయారు ఇప్పటికైనా 24 గంటల విద్యుత్ సరఫరా చేయకపోతే సబ్స్టేషన్ల ఎదుట ధర్నాలు చేస్తామని హెచ్చరించారు హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జేఏసీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు హుజూరాబాద్ జమ్మికుంట మండలాలతో మొత్తం 13 మండలాలను కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు నూతన జిల్లాకు మాజీ ప్రధాని పీవీ పేరును నామకరణం చేయాలని కోరారు ఈ సమావేశంలో కొడిగూటి మొగిలి శ్యామ్ సుందర్ సురేందర్ కేదారీశ్వర్ సౌరభద్రస్వామి మురళి పాల్గొన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో షార్ట్ సర్క్యూట్ తో కిరాణా షాపు అగ్నికి ఆహుతైంది పటేల్ చౌరస్తాలో కృష్ణ అనే వ్యక్తికి చెందిన కిరాణా షాప్ లో ఉదయం షాప్ ఓపెన్ చేసే సమయంలో విద్యుత్ వైర్ తెగి షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్రమాదం సంభవించింది ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు ప్రమాదంలో సుమారు 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు యువతలో శక్తిని దేశభక్తిని పెంపొందించేందుకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో శౌర్య జాగరణ యాత్రను ప్రారంభించినట్లు బజరంగ దళ్ తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి యాదిరెడ్డి తెలిపారు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 14 వరకు సభలు శోభాయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చేరిన శౌర్య జాగరణ యాత్రకు స్థానిక విహెచ్పీ బజరంగ దళ్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా దేశానికి వెన్నెముక లాంటి యువతను సన్మార్గంలో నడిపేందుకు ధార్మిక సంస్థలు కృషి చేస్తున్నాయన్నారు పాశ్చాత్య సంస్కృతిలో కొట్టుకుపోతున్న యువతను మేల్కొల్పి హిందూ ధర్మ ప్రాముఖ్యాన్ని వివరిస్తున్నామన్నారు జానకి
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజా.